ఈ లెబనీస్ పొటాటో ఫ్రైస్ విత్ ఎగ్ ప్లాంట్ డిప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఒక ఆనియన్, అలాగే నిమ్మకాయ చెక్కలు రెండు, ఇక్కడ చూసినట్లయితే సెసమీ సీడ్స్ అంటే నువ్వులు కొన్ని తీసుకున్నాం, పెరుగు, గార్లిక్ అంటే వెల్లుల్లి, దాంతోపాటుగానే పెప్రికా పౌడర్ లేకపోతే కారపొడి, పొటాటోస్ తీసుకున్నాము, బంగాళాదుంపలు చిన్న సైజులో ఉన్నవి ఒక మీడియం సైజులో మూడు, అలాగే వంకాయ ఒకటి పెద్ద సైజుది తీసుకున్నాం, అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయన్నమాట. దీంతోపాటుగానే సీజనింగ్కి సాల్ట్ అండ్ పెప్పర్లు ఇట్లాంటివి కూడా యూస్ చేసుకుంటాం. యాజ్ యూజువల్గా ఆయిల్ వగేరాలు అయితే చెప్పక్కర్లేదు, అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక డిప్ తయారు చేసుకుంటాం. డిప్ అంటే తెలుసు కదా మనం, కెచప్ లాగా ఎట్లేదైతే ఉంటుందో దాన్ని డిప్ అంటాము. ఈ వంకాయతోటి ఆ డిప్ తయారు చేసుకుంటాము, ఆ తర్వాత వీటిని ఫ్రై చేసుకుంటాము, వాటిలో ముంచుకొని తినడానికి చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ డిప్ కోసం ఏం చేయాలంటే వంకాయని ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. ఆ వంకాయ ఫ్రై కోసం సరిపోయే విధంగా ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని వంకాయని ఫ్రై చేద్దాం. ఆ వంకాయని ఫ్రై చేసేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ తోటి ఫస్ట్ డిప్ రెడీ చేసుకుంటాం అన్నమాట. అంటే మిక్సీ పెట్టి చేసుకోవాల్సి వస్తుంది, ఆ తర్వాత ఈ ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. జనరల్గా మన ఊళ్ళల్లో వంకాయతోటి గొజ్జు అని కానీ ఇట్లాంటివి తయారు చేస్తూ ఉంటారు. అలాగే చూసినట్లయితే దీనికి ఇంకేదో హిందీలో కూడా మంచి పేరు ఉంటుంది, చక్కటి పేరు, అలాంటి పేరుతోటి కూడా తయారు చేసుకుంటారనమాట. సో అదేవిధంగానే దీన్ని ఫ్రై చేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాల్సి వస్తుంది. దానికోసం ఫస్ట్ కట్ చేసుకుందాం. సో ఎంత ఈజీగా ఫ్రై చేసుకోగలిగితే అంత ఈజీగా కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకుంటా, మగ్గిపోతుంది కదా, చక్కగా మగ్గిపోయిన తర్వాత మిక్సీ పెట్టేస్తామన్నమాట. సో ఈ విధంగా కనుకైతే ఈజీగా ఫాస్ట్గా మగ్గిపోతుందనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టేస్తాం. ఒక సైడ్ మొత్తం మగ్గిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా పెట్టేసి మిక్సీలు వేసేద్దాం. అండ్ నౌ బంగాళాదుంపని వెడ్జెస్ స్టైల్లో కట్ చేసుకుంటాం అన్నమాట. ఇట్లా సన్నగా బారుగా వచ్చే విధంగా కట్ చేసుకుంటే ఫ్రై అయిన తర్వాత ఇట్లా ముంచుకొని తినడానికి బాగుంటుంది. దీన్ని చెప్పాను అనుకుంటా మీకు, క్లాసిక్ స్టైల్కి వచ్చేసరికి బేక్ చేసుకుంటారు, మనం మాత్రం దీన్ని ఫ్రై చేస్తాం. ఎందుకంటే మన దగ్గర అందరి దగ్గర బేకరీ బేకింగ్ కోసం ఓవెన్స్ ఉండవు కదా, అందుకని చక్కగా ఫ్రై చేసుకుంటాను. పొటాటో అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీటిలో కంపల్సరీ స్కిన్ ఆన్ పెడతారండి, స్కిన్ తీసేసి మాత్రం వాడరు. క్లాసిక్లో కంపల్సరీ స్కిన్ ఉండేలాగా జాగ్రత్త పడతారు. అది మీ దగ్గర ఓవెన్ ఉంది బేక్ చేసుకోవచ్చు అంటే మాత్రం ఇదే విధంగానే కట్ చేసి ఈ పొటాటోస్ని అంటే బంగాళదుంపల్ని నీట్గా ఓవెన్లో పెట్టి బేక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు అనమాట. బేక్ చేసే ముందు ఏం చేస్తారంటే కొద్దిగంత సీజనింగ్, సాల్ట్ అండ్ పెప్పర్ వాటి మీద అలా చిలకరించేసి వాటి మీద అంతా కూడా కొద్దిగా ఆయిల్ వేసి అట్లా అట్లా మిక్స్ చేసేసుకొని బేకింగ్లో పెట్టేసినట్లయితే చక్కగా బేక్ అయిపోయి వచ్చేస్తాయి. ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని దాంట్లోనే వేసేసి మిక్సీ పట్టేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా నువ్వులు వేస్తున్నాం, అలాగే పెరుగు, ఒక నిమ్మకాయ చెక్క,
వెల్లుల్లి రమ్మలు సరిపోయింది. అండ్ ఇవన్నీ కూడా మనకు ఫ్రైస్కి కావాల్సి వస్తుంది. ఇక్కడ కొద్దిగా పౌడర్ వేస్తున్నాను అండ్ కొద్దిగా సాల్ట్. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసి పేస్ట్ చేసి తీసుకుందాం. ఆ పేస్ట్ వచ్చే లోపు మనం ఏం చేసుకుందాం అంటే ఇప్పుడు పొటాటోస్ని ఫ్రై చేసుకుందాం. దీనికి యాజ్ యూజువల్ మిగిలిన గార్లిక్ ఫ్రై చేసుకుంటున్నాను చాప్ చేసుకొని, అండ్ ఆనియన్ కూడా. పెనం ఎలాగూ ఆల్రెడీ ఆయిల్ వేసి వేడిగానే ఉంది కాబట్టి వెంట వెంటనే మన పని కూడా అయిపోద్ది. దీంట్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది. సో ఫస్ట్ గార్లిక్ వేస్తున్నాను. ఆ గార్లిక్ కొద్దిగా అంత ఫ్రై అయిన తర్వాత ఐల్ యాడ్ ఆనియన్. సో ఉల్లిపాయలు కూడా వేస్తాం అన్నమాట. ఈ ఉల్లిపాయలు కాస్తంత సోతే అవనివిద్దాం. ఈలోపు మిరపకాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా స్లిట్ చేసుకొని పెట్టుకుందాం. ఫ్రై అయింది కదా. నౌ మెయిన్ ఇంగ్రీడియంట్ బంగాళాదుంపలు వేసుకుంటాం. దీనికి బాగానే టైం పడుతుంది, కాసేపు అలా ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకొని చక్కటి అడ్డిప్పు కూడా తీసుకొచ్చేసామంటే తినడానికి రెడీ అయిపోద్ది అనమాట. సో కాసేపు వేగిద్దాం. ఇప్పుడు వచ్చేస్తుంది, ఒక్కొక్క వైపు కలర్ వస్తుంది కదా, ఆ బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఆ విధంగా కలర్ వస్తే సరిపోయినట్లే. ఆ విధంగా కలర్ వచ్చేంత వరకు పెట్టుకొని చక్కగా దించేసుకోవచ్చు. దీనికి ఇంకా కాస్త టైం పట్టేలా ఉంది. పొటాటో మనకు తెలిసిందే కదా కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది, హార్డ్ వెజిటబుల్ కాబట్టి ఫ్రై అవ్వడానికి. చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడైతే. ఓకే, నౌ ఇందులో కొద్దిగా పాప్రికా పౌడర్ యాడ్ చేస్తున్నాము. మిగిలింది ఇందాక మిగిల్చుకున్నాం కదా అదనమాట. అలాగే కొద్దిగంత సాల్ట్, బాగా వేడి అండ్ కాస్తంత పెప్పర్. ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర కూడా. బ్యూటిఫుల్, అన్నీ కూడా చక్కటి కలర్స్ వచ్చేస్తాయి కదా. నవ్వు ఇది బంద్ చేసేస్తాము. ఇలాగా పేస్ట్ మిక్సీ పట్టేసి తీసుకొచ్చిన డిప్ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారా కనిపిస్తుందా, చాలా చక్కటి డిప్ అనమాట. రెండింటి కాంబినేషన్లో ప్రెజెంటేషన్లో పెట్టేసి సార్ చూపిస్తాను మీకు, చూసి ఎలా ఉందో చెప్తారు కానీ నేను తిని చెప్తాను.